ఏపీడీఎస్సీ కాంట్రాక్ట్ ఫారం మెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చేపడుతున్న నిరసన కార్యక్రమం 7వ రోజుకు చేరుకుంది. జేఏసీ పిలుపు మేరకు రెగ్యులర్ సాధనే లక్ష్యంగా కడప జిల్లాలో జరుగుతున్న ఈ ఉద్యమంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్రాసిన వినతీ పత్రం పెట్టి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలలో భావించి ప్రకటించిన వైఎస్ఆర్ సిపి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఫారా మెడికల్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఫారా మెడికల్ ఉద్యోగులు రెగ్యులర్ చేసే హామీని వెంటనే నెరవేర్చాలని కార్మికులు పూజ, నివేదన, ఆవేదన, నిరసన కార్యక్రమాలు చేశారు. కరోనా నివారణ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలు అందిస్తూ మరణించిన కాంట్రాక్ట్ ఫారా మెడికల్ ఉద్యోగుల కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం 30 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 7వ రోజు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలనందు దేవాలయకు ప్రార్థనలు చేయడం, ఆ రకంగా జగనన్న కరుణించి మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసేదానికోసం మంచి బుద్ధి ఇవ్వాలని, దేవుడు ప్రసాదించాలని ఈరోజు కార్యక్రమం రాష్ట్రమంతా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఎక్కడైతే రాయచిట్లో ఉందో అక్కడ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థించేదేమనగా, 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులుగానే సేవలు చేస్తూ నిరంతరం అదే పనిలో ఉంటూ ఈరోజు ప్రపంచ మహమ్మారి కరోనాతో పోరాటం చేస్తూ మా ఇంటి కుటుంబాలను పట్టించుకోకుండా, తన ఆరోగ్యాలను పట్టించుకోకుండా రాత్రి బవళ్ళు నిద్రాహారాలు మాని కరోనా సేవలు, కరోనా నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులైనటువంటి హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా ఈరోజు కరోనా నియంత్రణలో నిరంతరం సేవలు చేస్తూ అదే కరోనాతో మరణిస్తున్నారు. కాబట్టి వీళ్లకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడంలో కానీ, వారి కుటుంబంలో ఉద్యోగానికి ఇవ్వడంలో కానీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అంతేకాదు, కనీసం ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక డిఎండిచో కానీ, ఏ అధికారి కూడా ఈ మధ్య కడప జిల్లాలోని ఒంటిమిట్టకు చెందిన బుర్రా వెంకట సుబ్బయ్య నందలూరు పిఎస్సిలో పనిచేసేవారు, ఆయన కరోనాతో మరణించారు. అదేవిధంగా బద్వేలు